హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను. ఈ బనానా మిల్క్ షేక్ అనేది పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందండి. మామూలుగా పిల్లలైతే బనానా అనేది తినరు కొంతమంది. అలా తినని పిల్లలకి ఇలా మిల్క్ షేక్ చేసామంటే ఈజీగా తాగేస్తారు. ఇక అరటిపళ్ళల్లో శరీరానికి ఉపయోగపడే చాలా ఉపయోగాలు అనేవి ఇందులో ఉన్నాయండి. శరీరానికి సరిపడే కాల్షియం, పొటాషియం ఇందులో ఉంది. ఇందులో ఉన్న పొటాషియం బీపీ తగ్గించి గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇక పిల్లల ఎదుగుదలకు కూడా అరటిపండు చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో ఏబీసీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే ఇందులో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందండి. బరువు కూడా పెరగాలనుకున్న వారికి ఈ అరటిపండు అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్న అరటిపండుని పిల్లల ఎదుగుదలకి మనం అప్పుడప్పుడు ఇచ్చామంటే చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇక అరటిపళ్ళు, ఇక ఈ అరటిపళ్ళల్లో చాలా రకాలు అనేది ఉన్నాయండి. ఇందులో పసుపు అరటి అనేది షుగర్ పేషెంట్లు అయితే వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి ఏమీ ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేకుండా పచ్చరటి అనేది వాళ్ళు తింటారు. ఇక నేను ఈ అరటిపళ్ళు ఇలా తొక్క తీసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఒక్కొక్కసారి మనకు ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నామంటే వెంటనే మనకు రిలీఫ్ అనేది ఉంటుందండి. మనకు బాగా పుష్కలంగా శక్తినిస్తుంది అరటిపండు. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక నేను ఒక చిన్న కప్పు నిండా చక్కెరని తీసుకొని వేస్తున్నాను. ఇక 1.5 గ్లాస్ మిల్క్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 అరటిపళ్ళకి 1.5 గ్లాస్ అనేది మిల్క్ వేసి తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఐస్ క్యూబ్స్ ముందే కూడా వేసుకోవచ్చు. ముందే వేసుకున్నామంటే ఆ కూలింగ్ అనేది తగ్గుతుందని నేను తర్వాత వేసి బ్లెండ్ చేశాను. చూడండి, ఇలా ఉంది, థిక్గా అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి బనానా మిల్క్ షేక్ అనేది. ఈ సమ్మర్లో అయితే కూల్గా క్రీమీగా చాలా బాగుంటుందండి మిల్క్ షేక్ అనేది. అలాగే పిల్లలకు కూడా రోజు డైలీ అనేది ఇచ్చారంటే చాలా మంచిది పిల్లల ఎదుగుదలకి. ఈ బనానా మిల్క్ షేక్ మీరు ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.